అందరికీ నమస్కారం. 9వ తరగతి విద్యార్థులకు పునః శుభ స్వాగతం. మనం క్రిందటి పాఠంలో చెప్పుకోవడం జరిగింది, వలస కూలి పాలమూరి జాలరి ఎలా వలస వెళ్ళాడు అనేది చెప్పుకున్నాం. ఏమేం చెప్పుకున్నాం మనం ఒకసారి పునరాలోచన చేద్దాం. కొడిమెలు, గాలాలు, గడలు ఇవన్నీ గుడిసెలో వదిలేసి ఒక్క నజాకతు నైలాను వలను మాత్రమే తీసుకొని వెళ్ళాడట. వెళ్తూ వెళ్తూ వాళ్ల ఊళ్ళో ఉన్నటువంటి మన్నెంకొండ పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయం వైపు తిరిగి మొక్కుతూ, ఆ దిక్కుకు మొక్కుతూ వెళ్ళిపోయాడట పాలమూరి జాలరి. ఎందుకు వెళ్ళాడు? కూలి మస్తుగా దొరుకుతాదని. మరి మిగిలిన పాఠంలోకి మనం ప్రవేశిద్దాము. ఎలా వెళ్ళాడు, అక్కడ ఏం పని చేశాడు, చేస్తున్నాడు, ఎందుకు రాలేకపోయాడు వలస కూలి అనేది చూద్దాం. కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తావు లేబరీ పాలమూరి జాలరి, మెరిగే చాపకు బొచ్చ చాపకు మరిగిరాకనే పోతివా, చందమామల పరిగ పిల్లల చారు మరచే పోతివా, మెరిగే చాపకు బొచ్చ చాపకు మరిగిరాకనే పోతివా, చందమామల పరిగ పిల్లల చారు మరచే పోతివా, ఎన్నడొస్తావు లేబరి పాలమూరి జాలరి అంటున్నాడు. మెరిగే చాపకు బొచ్చ చాపకు మరిగిరాకనే పోతివా అంటున్నాడు. మెరిగే చాప, బొచ్చ చేప ఇవన్నీ చేపల్లో ఉండేటువంటి, చేపల్లో ఉండేటువంటి రకాలు. అవన్నీ రోజు తింటూ మరిగి అంటే వాటి యొక్క రుచిని అలవాటు పడి రాకుండా పోయావా? ఇక చందమామల పరిగ పిల్లల చారు మరచే పోతివా. అటువైపు దొరికే చేపలేమో మెరిగే చేప, బొచ్చ చేప, ఆ రుచిని మరిగి రాకుండా పోయావా? ఇక్కడ మన దగ్గర దొరికే పాలమూరులో దొరికేటువంటి చేపలేంటి? చందమామలు చేపల పేర్లు అన్నమాట. చందమామల పరిగ పిల్లలు, చందమామలు, పరిగెలు ఇవన్నీ చేపల్లో రకాలు. అవేమో వీళ్ళ దగ్గర దొరుకుతాయట. అవన్నీ చారు అంటే పులుసు. ఆ పులుసు రుచిని మరచిపోయి ఈ బొచ్చ చేపల రుచిని అలవాటు పడి రాకుండానే పోయావా జాలరి అని అనుకుంటున్నారట వాళ్ళ కుటుంబ సభ్యులు. ఇంకా ఏమంటున్నాడో చూడండి. కోస్త బెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు, కోస్త బెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు, ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయనందుకు, ఏడవుంటి ఒలేబరి ఎన్నడొస్తావు జాలరి, ఇంటికొస్తా నన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే, చీకుమప్పుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపోయే, ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ, జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట, ఎక్కడుంటి విలేవరి ఎన్నడొస్తూ జాలరి, కోస్త పెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు. కోస్త బెస్తల పడవలల్లో, కోస్తా తీరానికి వెళ్ళాడు కదా, కోస్తా తీరంలో ఉన్న బెస్తవాళ్ళు, బెస్తవాళ్ళు అంటే చేపలు చేపలు పట్టేవాళ్ళని బెస్తవాళ్ళు అంటారు. మరి కోస్తా తీరంలో ఉన్నటువంటి బెస్తవాళ్ళ యొక్క పడవలల్లో కూలీగా బతకవలసిన కర్మ నీకెందుకు?
ఎగువ కృష్ణ ఎందుకు వచ్చింది కర్మ అంటే ఎగువ కృష్ణ ఆనకట్టకు ఆనకట్ట ఇంతవరకు కట్టకపోవడం వల్ల నిజంగా ఇది ఇప్పటికీ ఏళ్ల తరబడి ఉండిపోయినటువంటి పెద్ద ప్రధానమైనటువంటి సమస్య. పాలమూరులో కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది కానీ దానికి ఆనకట్ట కట్టితే అక్కడ ఉన్నటువంటి ఆనకట్ట కడితే అక్కడ ఉన్నటువంటి పొలాలకు నీరు అందుతుంది, పంట పొలాలకు నీరు అందుతుంది. ఆ ప్రయత్నం ప్రతి ప్రభుత్వం చేస్తూనే ఉంటుంది కానీ ఎందుకు సఫలీకృతం కావడం లేదో మనకు అర్థం కావడం లేదు. ఇప్పటికీ అదే ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పటికైనా సరే ఆ కృష్ణానది పైన ఆనకట్ట కట్టితే ఆ పాలమూరులో ఉన్నటువంటి ప్రజలు వలసలు వెళ్లకుండా మనం ఆపవచ్చు. అది అదే ఇక్కడ చెప్తాడు. కోస్త వెస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు, కోస్తా తీరంలో ఉన్న బెస్తవాళ్ళ పడవల్లో కూలీగా మారే కర్మ నీకు ఎందుకు వచ్చిందయ్యా అంటే ఇక్కడున్నటువంటి కృష్ణానది పైన ఆనకట్ట కట్టకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడింది అని వాళ్ళు వాపోతున్నారట ఆ జాలరి యొక్క కుటుంబ సభ్యులు. ఏడౌంటి ఓ లేబరీ ఎన్నడొస్తావు జాలరి అనుకుంటున్నారు. ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే. ఇంటికొస్తానన్న గడువుకు, గడువు అంటే కాల వ్యవధి. ఇక్కడ పెట్టించారు చూడండి, కాల వ్యవధి అంటే కాలం యొక్క వ్యవధి, సమయం అవునా, పీరియడ్ అంటారు అనమాట. నేను ఇప్పుడు 2 వారాల తర్వాత వస్తాను, 3 వారాల తర్వాత వస్తాను అని చెప్పి వెళ్ళి ఉండవచ్చు ఆ జాలరి, కానీ ఆ టైం కూడా దాటిపోయింది. ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే, నువ్వు వస్తానన్నటువంటి సమయం దాటి ఇప్పటికి కొన్ని వారాలు గడిచిపోయింది. చీకు మబ్బుల ముసురులో కార్తీక పున్నం వెళ్ళిపోయి. ఈయన ఎప్పుడు వెళ్ళాడు, మనం గోకులాష్టమి దాటిపోయినా అనుకున్నాం అవునా, శ్రావణ మాసం భాద్రపద మాసంలో వెళ్ళుండొచ్చు, కానీ భాద్రపదం వెళ్ళిపోయింది, ఆశ్వీజం వెళ్ళిపోయింది, కార్తీక పున్నం కూడా వెళ్ళిపోయింది అంట. అంటే కార్తీక మాసం కూడా దాటిపోయి చీకు మబ్బులు. కార్తీక మాసం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆశ్వీజ మాసంతో వర్షాలన్నీ వెళ్ళిపోతాయి, ఆశ్వీజ మాసంలో పెద్ద పెద్ద కారు మబ్బులు వస్తుంటాయి, కానీ కార్తీక మాసంకి వచ్చినప్పటికీ ఆ మబ్బులన్నీ తేలికైపోయి చిన్న చిన్నగా అయిపోతాయి అనమాట. చీకు మబ్బుల ముసురులో అంటే ఆ చిన్న చిన్న మబ్బుల యొక్క ముసురులో కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది. కార్తీక పౌర్ణమి అంటే ఏంటో చూడండి, అని ఒకసారి విత్పత్తి అర్థము, కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. అది అంటే కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది, అంటే కార్తీక మాసం కూడా అయిపో వస్తుంది అవునా. నువ్వు వస్తానన్న గడువు దాటి వారాలు దాటిపోవటమే కాదు, కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయిందట. ఇక ఇటే పోయిన జనం అంటే ఇక్కడి నుంచి వలస వెళ్ళినటువంటి జాలర్లు, ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి జనం అంతా అటే చచ్చే కాలమంటూ, ఇక పోయిన వారు తిరిగి వచ్చే సమస్య లేదని ఇక్కడ అందరూ అనుకుంటున్నారు. వాళ్ళు చచ్చిపోయారు అని చాలా మంది అనుకుంటున్నారు. ఎందుకనంటే జడపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకేనంట. ఆ సమయంలో అక్కడ ఏమొచ్చిందంట, జలపిడుగు. జలపిడుగు అంటే వరద అవునా, పొర్లాడి వరద యొక్క ఉధృతి ఎక్కడి వరకు వచ్చిందంట, భద్రాచలం రాములవారి గుడి మెట్లను తాకిందంట. ఆ వరద వల్ల వెళ్ళినటువంటి జనం తిరిగి వస్తారో లేదో వాళ్ళ యొక్క ప్రాణాలకు ఎవరు గ్యారంటీ ఇవ్వడం లేదట ఇక్కడ. అందుకే ఇటే పోయిన జనం అంటే ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి జనము, ఇక అటే చచ్చే కాలం అంటే అక్కడే చచ్చిపోయి ఉండొచ్చు ఎందుకనంటే అక్కడ పెద్ద వరద వచ్చింది అని అందరూ అనుకుంటున్నారట. అందుకే వీళ్ళు ఏమనుకుంటున్నారట ఆ కుటుంబ సభ్యులు, ఎక్కడుంటి విలేబరీ ఎన్నడొస్తావు జాలరి, ఎక్కడున్నావు ఎప్పుడొస్తావు జాలరి, నీకోసం మేమంతా ఎదురు చూస్తున్నాము అని కుటుంబ సభ్యులందరూ ఆవేదన పడుతున్నారట. ఈ ఆవేదనను రామారెడ్డి గారు ఎంత సామాజిక స్పృహతో ఆవేదనతో ఈ గేయం రాశారో మీకు అర్థమవుతూనే ఉందనుకుంటాను. ఒకసారి చూడండి, ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటే,
చీకుమ పూల ముసురులో కార్తీక పున్నమి వెళ్ళిపోయి ఇటే పోయిన జనం అంతా అటే చచ్చే కాలమంటూ జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెనంట ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తో జాలరి అని ఎంతో చక్కగా ఆవేదనను సామాజిక స్పృహతో రామారెడ్డి గారు చక్కగా ఈ గేయం రాయడం జరిగింది. మీరందరూ కూడా పాడడానికి గేయాన్ని పాడడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదే క్రమంగా 9వ తరగతి విద్యార్థులందరూ కూడా మీ క్లాస్ వర్క్లో వలస కూలి అనే హెడ్డింగ్ పెట్టి చక్కగా ఆ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులు రాయడానికి ప్రయత్నం చేయండి. మూల్యాంకనంగా మీకు ఇక్కడ నేను కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నలకి జవాబులు రాయండి. ఒకటి, ముకురాల రామారెడ్డి గురించి రాయండి, అంటే కవి పరిచయాన్ని రాయండి. తర్వాత, ఒక ప్రాంతంలోని ప్రజలు ఇతర ప్రాంతాలకు ఎందుకు వలస వెళతారు, కారణాలను మీరు చక్కగా ఊహించి రాయండి. ఇంకా వలస కూలీల ఆవేదనను మీ సొంత మాటల్లో రాయండి, అంటే పాఠ్యభాగం యొక్క సారాంశాన్ని చక్కగా మీ సొంత మాటల్లో రాయండి. టెక్స్ట్ బుక్లోనే ఉంది మనకి ఆ భావము, దాన్ని చక్కగా అర్థం చేసుకుని రాయండి. ఇక ఈ వలసలను నిరోధించడానికి ప్రభుత్వం చేపట్టవలసినటువంటి చర్యల గురించి ఆలోచించండి, మీ మిత్రులతో చర్చించండి, చక్కగా ఒకళ్ళొకళ్ళు విషయాల్ని చర్చించుకొని ఆ జవాబు కూడా రాయండి సొంతగా జాగ్రత్తగా. ఈ 4 ప్రశ్నలకు ఈ పాఠ్యభాగంలో మీరు జవాబులు రాసి క్లాస్ వర్క్లో పెట్టుకొని చక్కగా చదువుకోండి. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.